హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే, ఇప్పుడు నేను ఇదివరకు పెట్టినటువంటి అడవి కొండ వేప చెట్టు అన్నాను. అది నేను ఇదివరకు వేప చెట్లు ఇన్ని రకాలు ఉన్నాయని పెట్టినాను. దానితో పాటు ఈ అడవి కొండ వేప చెట్టు కూడా మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు వీడియో తీయాలంటేనే అతలా కుతలం చేయాల్సినాయి. దీంట్లో ఎప్పుడు కన్నికలు, కన్నిక సప్త మాత్రికులు అంటారు, సప్త కన్నికలు అంటారు, సప్త దేవతలు అంటారు. ఆ కన్నికలు ఎవరికైనా అటవీ ప్రాంతంలోకి వెళ్ళినా, అటవీ ప్రాంతంలో ఈ పశువులు మేపడానికి కానీ మేకలు మేపడానికి కానీ వెళుతూ ఉంటారు, వాళ్ళకి కొంతమందికి కన్నికలు సోకింది. ఒకటి ఎర్రగుడ్డలు, ఒకటి తెల్లగుడ్డలు అంటూ ఉంటారు. అదేవిధంగా అటే వాదులు బేదులు అంటూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా అటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు, ఇదే అడవి కొండ వేప చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క పట్టుకోవడానికి కనుక కుదరడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ అడవి కొండ వేప చెట్టు అసలు ఇక్కడ తోలే గాలికి కనిపిస్తాము. ఇక్కడ చూస్తే లోయ ఏరుకునేదానికి ఒక ఎము కూడా. ఈ యొక్క వేప చెట్టు ఒక రెండు మండలు తీసుకునేసి, ఎవరైతే ఆ విధంగా బాధితులుగా ఉన్నారో, ఎవరైతే ఆ విధంగా కన్నికలు సోకి బాధపడుతూ ఉన్నారో, అటువంటి వ్యక్తులు, అటువంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, ఈ యొక్క ఆకులు ఒక రెండు మండలు తీసుకునేసి మంత్రించుకోవాలి. అంటే సాయంత్రం పూట కానీ పరగడపను కానీ మంత్రించి వాళ్ళకి ఈ యొక్క ఆకుని ముందుగానే భస్మం చేసుకున్నట్టు, భస్మం చేసుకునేసి దాన్ని నేను ఇప్పుడు చెప్పినట్టుగా తాటి కలగండ కానీ తాటి బెల్లం కానీ వేసుకునేసి సిద్ధం చేసి పెట్టుకుని పొడిలాగా పెట్టుకుని ఉండి, ఆ పొడిని ఎవరైతే ఆ విధంగా బాధపడుతున్నారో వాళ్ళు వాళ్ళకి చేసివ్వచ్చు. వాళ్ళు చేసుకొని చేసుకోవచ్చు. ఒక 4 పూటలు 5 పూటలు, అంటే రోజుకి 2 పూటలన ఒక పూటన వాడాలి. ఒక 4-5 రోజుల పాటు వాడితే ఆ పట్టంటు రోగాలు, అంటే ఎర్రగుడ్డ తెల్లగుడ్డ అనేది కానీ ప్రతి ఒక్కటి కూడా సమస్య పోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.